ఇంటర్నెట్ సోషల్ మీడియా టీవీ ఛానల్ ప్రింట్ మీడియా అన్నిటిలో గత ఇరవై నాలుగు గంటల నుండి ఒకటే అంశంపై చర్చ రిహానా 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 ఎవరి రిహానా ఏం చేసింది రిహానా కరీబియన్ దీవుల్లోని బారబుడోస్కు చెందిన ఒక పాప్ సింగర్ ప్రస్తుతం అమెరికాను స్థిర నివాసంగా మార్చుకుంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న రిహాన్న అత్యంత ధనవంతులైన కళాకారుల్లో ఒకరు ఆమె ఆస్తులు భారత రూపాయల్లో సుమారు ఐదు వేల కోట్లు రిహన్నాను ట్విట్టర్లో ఏడు వందల ముప్పై ఐదు కోట్ల మంది అనుసరిస్తున్నారంటే ఆమె ప్రభావం గురించి చెప్పక్కర్లేదు అటువంటి రిహన్నా ఫిబ్రవరి రెండును చేసిన ఒక ట్వీట్తో మొత్తం భారతదేశం దృష్టిని ఆకర్షించింది ఒక రకంగా భారతీయులను ఒకే ఒక ట్వీట్తో రెండు వర్గాలుగా చేసింది ఇంతకీ రిహన్నా చేసిన ట్వీట్ ఏంటి వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటంపై అమెరికా మీడియా సంస్థ సిఎన్ఎన్ రెండవ తేదీన ఒక వార్త ప్రచురించింది రైతుల పోరాటం తీవ్రతరం అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాజధాని ఢిల్లీ సరిహద్దు రాష్ట్రమైన హర్యానాలోని పన్నెండు జిల్లాల్లో ఇంటర్నెట్ను నిషేధించింది అనేది ఈ వార్త సారాంశం ఈ వార్తను రీట్వీట్ చేస్తూ రిహన్న భారతదేశంలో రైతుల పోరాటాన్ని మనం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది మా దేశం సంగతి మేము చూసుకుంటాం నీ సంగతి నువ్వు చూసుకో అంటూ కొందరు ఇతర దేశస్తులు అయినంత మాత్రాన భారతీయ రైతులకు మద్దతు పలకకూడదా అంటూ మరికొందరు ట్విట్టర్ ఇతర సామాజిక మీడియా వేదికలపై యుద్ధం ప్రారంభించారు బయట దేశాలకు సంబంధించి రైతుల పోరాటంపై ఇప్పటి వరకు స్పందించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి రిహన్నానే ఈ ట్వీట్తో ఇతర దేశాలకు చెందిన అనేక మంది సామాజికవేత్తలు పర్యావరణవేత్తలు సెలబ్రిటీలు భారతదేశ రైతుల పోరాటం పట్ల తమ ఆసక్తి కనపరుస్తూ వారికి మద్దతు ప్రకటించారు మోడీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువెట్టారు దాంతో నిన్నటి వరకు జాతీయ మీడియాలో వాత్తాంశంగా ఉన్న వ్యవసాయ బిల్లులపై రైతుల పోరాటం ఉన్నట్టుండి గ్లోబల్ మీడియా వేదికలపై ప్రముఖ అంశంగా మారుతోంది అయితే రిహన్నా ట్వీట్పై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది రిహన్నా వంటి సెలబ్రిటీలు వాస్తవాలకు దూరంగా బతుకుతారంటూ వ్యాఖ్యానించింది ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ యుద్ధంలో బాలీవుడ్ టాలీవుడ్ తారలు సచిన్ విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లు కూడా పాల్గొనడం సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే సచిన్ కోడి అంశంపై తాను చేసిన ట్వీట్కు విమర్శల బారిన పడ్డాడు మోడీ మద్దతుదారు అయిన బాలీవుడ్ నటి రనౌత్ రిహానా ఒక పిచ్చిది అని ఆందోళన చేస్తున్న రైతులు ఉగ్రవాదులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది నటు అక్షయ్ కుమార్ సునీల్ శెట్టి అనుపమ్ ఖేర్ దర్శకుడు కరణ్ జోహార్ వంటి వారు రిహానా ట్వీట్ను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దేశ సార్వభౌమత్వం విషయంలో మనం రాజీ పడకూడదని బయట వ్యక్తులు ప్రేక్షకులుగానే ఉండాలి కానీ వ్యాఖ్యాతలు కాజాలరు అంటూ ట్వీట్ చేశారు అయితే అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ వంటి వారు ఈ విషయంలో రిహన్నా దృక్కోణాన్ని సమర్థించారు అమెరికాలో లాయర్గా ఉన్న మీనా ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో నెల రోజుల క్రితం జరిగిన సంఘటనలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు కేవలం యాదృచ్ఛికం కాదని అన్ని దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్యవాదులు రైతులపై మిలటరీని ప్రయోగించడాన్ని ఇంటర్నెట్ను నిషేధించడాన్ని తీవ్రంగా తీసుకోవాలని ట్వీట్ చేసింది ఇక జాతీయ టీవీ అయితే ప్రైమ్ టైమ్ డిబేట్లు చేపట్టాయి రెహనాను వ్యతిరేకించే వ్యక్తులు బీజేపీ ప్రతినిధులు రెహానాపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆమె వాడే బట్టలు ఇతర వస్తువులు ఖర్చుల గురించి వ్యాఖ్యానించారు ఒక పక్క సెలబ్రిటీలు బీజేపీ మద్దతుదారులు వ్యతిరేకులుగా విడిపోయి బిజీగా ఉంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ఇదంతా ఒక కుట్ర అని రైతు ఉద్యమంతో బీజేపీకి జరుగుతున్న నష్టాన్ని డైవర్ట్ చేయటానికి సోషల్ మీడియా స్టార్ అయిన రెహనాతో బీజేపీని ఈ ట్వీట్ చేయించిందని సంచలన వ్యాఖ్యలు చేసింది